టిక్ టాక్ బ్యాన్ పై చైనా మండిపడుతోంది. తమ యాప్ పై అమెరికా బ్యాన్ విధించడంతో మైండ్ బ్లాంక్ అయిన డ్రాగన్ కి పిచ్చిగా వాగుతోంది. ఏం చేయాలో తోచక నోటుకొచ్చినట్లు మాట్లాడుతోంది. తాజాగా అమెరికాపై అంతెత్తున ఎగిరిపడుతోంది. ఇంతటి పనికి దిగుతావా అంటూ ఫైర్ అవుతోంది. పలు ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. తన ప్రకటనతో చైనా ఇంతగా గెలగెలా కొట్టుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ నవ్వుకుంటున్నాడు. ఇంకా అసలు కథ ముందుందని సెటర్లు వేస్తున్నాడు. ఇండో చైనా సరిహద్దు వార్ నేపథ్యంలో చైనా యాప్స్పై భారత్ నిషేధం విధించింది. దాదాపు 59 యాప్లను డైరెక్ట్గా బ్యాన్ చేయగా పరోక్షంగా మరికొన్ని యాప్లు బ్యాన్ చేయాల్సి వచ్చింది. దీంతో భారత్ బాటలో అమెరికా కూడా పయనించింది. అమెరికా చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కరోనాకి చైనా కారణం కావడం, ప్రపంచం మొత్తం ఇంతగా అతలకుతలం కావడానికి కారణమవడం, దీంతో పాటు హాంకాంగ్పై జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసి దాన్ని తన నియంత్రణలోనికి తీసుకోవడం, దక్షిణ చైనా సముద్రంలో చిన్న చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వంటి కారణాలతో చైనాకి షాక్ ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగా టిక్ టాక్, వీచాట్ వంటి వాటిపై బ్యాన్ విధించాలని నిర్ణయించారు. 45 రోజుల్లో ఇది అమల్లోకి రావాలని తమ వైట్ హౌస్కి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు గూగుల్ సైతం 2500 యూట్యూబ్ ఛానళ్లని తొలగించింది. దీంతో ఒకేసారి రెండు దెబ్బల్లాగా చైనా కుమిలిపోతుంది. ఆ బాధతో ఏం చేయాలో తోచక పిచ్చి కూతలు కూస్తోంది. అందులో భాగంగా అమెరికాపై విరుచుకుపడుతోంది. టిక్ టాక్ వంటి వాటిపై అమెరికా చర్యలు అనాగరికమైనవిగా పోల్చింది. చాలా మూర్ఖత్వంతో కూడిన చర్యలు అంటూ మండిపడుతోంది. ఇది చాలా మొండి వైఖరి అంటూ ఫైర్ అవుతోంది. అదే సమయంలో హాంకాంగ్ పై కూడా అమెరికా ఆంక్షలు విధిస్తోంది. ఆక్రమించుకుని తనలో కలిపేసుకున్న హాంకాంగ్తో తనకున్న ఆర్థిక సంబంధాలపై అగ్రరాజ్యం ఆంక్షలు పెంచింది. అక్కడి వాణిజ్య విషయంలో కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇది కూడా చైనాకి మరింతగా మండేలా చేసింది. పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. దీనిపై చైనా ప్రతినిధులు స్పందిస్తూ చైనా వ్యతిరేక హాంకాంగ్ని గందరగోళపరిచే వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి అమెరికా రాజకీయ నాయకులు దుష్ట ఉద్దేశాలు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఆర్థిక లావాదేవీలను నేరంగా మారుస్తుందన్నారు. మరోవైపు నిపుణులు స్పందిస్తూ స్వేచ్ఛ ప్రజాస్వామ్య ప్రక్రియలను అణిచివేసే బీజింగ్ విధానాలకు ఇది ప్రతిఫలమని నిపుణులు అంటున్నారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలను రెచ్చగొట్టే చర్య అని అన్నారు. చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమెరికా నవ్వుకుంటుంది. ఏం చేస్తారో చేసుకోండి ట్రంప్ స్పష్టం చేశారు. ఇతర దేశాలను ఇబ్బంది పెట్టినప్పుడు ఈ బాధ ఎక్కడికి పోయింది, ఈ ఆవేశం ఎక్కడికి పోయింది అని అమెరికా ప్రతినిధులు అంటున్నారు. డ్రాగన్ కి ఇది సరైన పనిష్మెంట్ గా నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా చైనాకి ఒకదాని తర్వాత ఒక షాక్ తగులుతుండడంతో కుదేలవుతుంది. ఇంకా మున్ముందు దానికి మరింతగా షాకులు తగలనున్నాయని అంటున్నారు. నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.